ఇవాళ ఒకటే విషయం ఆలోచించండి. ఎన్నికలంటే మూడొద్దుల పండగ అని ఆలోచించుకోవద్దు. ఎలక్షన్ అంటే ఐదేండ్ల మన భవిష్యత్తు అనేటువంటిది మనసులో పెట్టుకొని ఓటేయాలి. ఓట్ల అనగానే ఆ పార్టీ వచ్చిండు ఏదో సీసా ఇచ్చిండట, ఈ పార్టీ ఏదో పైసలు ఇచ్చిండట అని మనం అట్లా నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు దెబ్బతింటది. ఓట్లంటే మూడొద్దుల పండుగ కాదు, ఐదేండ్ల మన భవిష్యత్తు నిర్ణయించేది ఓటు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, మేమేదో చెప్పినామని ఇంకో పార్టీ ఏదో చెప్పినామని కాదు, ఎవరి మాటల్లో నిజమెంత, ఏ పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు మారుతుందో ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించి ఓటేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక కేసీఆర్ ఈ గులాబీ జెండా రాకముందు మన పరిస్థితి ఎట్లా ఉండే, ఈ గులాబీ జెండా వచ్చినాక మన పరిస్థితి ఎట్లా మారిందో బాగా ఆలోచన చెయ్యండి. నేను నాలుగైదు విషయాలే చెప్తా, ఎండ బాగా కొడుతుంది ఇబ్బంది పెట్టను, కానీ మనసును పెట్టుకొని వినండి. మరి ఎందుకంటే ఇది మన ఓటు అనేది తలరాతలు మార్చేది, మన భవిష్యత్తును నిర్ణయించేది. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ మన బతుకుకు భరోసా దొరికింది, ఇవాళ కొన్ని కష్టాలు తీరినాయి, అవన్నీ నిజమా కాదా మీరే ఆలోచించండి. 200 ఉన్న పెన్షన్ను 1000 చేస్తానడు, 1000 చేసిండా లేదా కేసీఆర్? మళ్ళా గెలిపింది 1000ని 2000 చేస్తా అంటే చేసిండా లేదా? ఇవాళ 2000 పెన్షన్ వచ్చినాక, 2000 పెన్షన్ వచ్చినాక ఊర్లలో పోయి ఏదైనా నిజామాబాద్ టౌన్లో అర్ధరాత్రి ఏమైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకయో, కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం ఉన్నాయి. ముసలోళ్ళ దగ్గర 2000 వస్తే 1000 12